నేను రాజశేఖర రెడ్డి బిడ అని చెప్పుకునే షర్మిల చీకటి జీవితం మీద మనం ఆల్రెడీ 3 వీడియోలు చేసినాము. ఇది 4వ వీడియో. కాకపోతే ఒక్క విషయం నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా, ఏంటి అంటే ఈ వీడియోలు చేసే క్రమంలో కొంతమంది నన్ను భయపెట్టాలి అని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళందరికీ నా పాత వీడియోలల్లో డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చిన అయినా కూడా వాళ్ళకి సిగ్గు లజ్జ అనేది రావట్లేదు. అందుకే ఈ వీడియోలో వాళ్ళకి 3 విషయాలు చెప్పాలనుకుంటున్నా. మొదటి విషయం, నేను 6 లేదా 8 వీడియోలు చేసుకుని నా దారిలో నేను పోయేటోడిని. నన్ను రెచ్చగొట్టి 8 వీడియోలని 80 వీడియోలు చేసుకోకండి. ఇది మొదటి విషయం. రెండో విషయం, మీరు ఎంత భయపెట్టాలి అని నన్ను అనుకుంటే నేనంత రెచ్చిపోతా. నేను రెచ్చిపోతే అది మీ హెల్త్లకి మంచిది కాదు. ఇది రెండో విషయం. మూడో విషయం వచ్చేసి, ఈరోజు నేను ఇట్లా మీ ముందర నిలబడి అఫీషియల్గా మాట్లాడుతున్నా. నన్ను రెచ్చగొడితే షర్మిల ఇక్కడ తెలంగాణలో ఎవరినైతే మోసం చేసిందో వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ నాతో పాటు నిలబెట్టి లైవ్ వీడియో పెడతా. ఉన్న ఇజ్జత్ మొత్తం మట్టిలో కలిసిపోద్ది. ఈ 3 విషయాలు క్లియర్గా గుర్తు పెట్టుకొని నెక్స్ట్ టైం మాట్లాడండి. ఓకే, ఇప్పుడు మన డిస్క్లైమర్. అయ్యా, నాకు వచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను నా సబ్స్క్రైబర్లతో షేర్ చేసుకుంటున్నా. ఈ ఇన్ఫర్మేషన్కి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. అయినా మీరు నన్ను తిట్టాలి, కొట్టాలి, చంపాలి అనుకుంటే యు ఆర్ వెల్కమ్. నేను బొచ్చు కూడా భయపడను. అయిపోయింది డిస్క్లైమర్ కూడా. ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరితోటి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, యూట్యూబ్లో మీరు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. కానీ ఇన్స్టాగ్రామ్లో చాలా దరిద్రంగా 100 150 మందో ఉన్నారు ఫాలోవర్స్. నాకు చాలా తక్కువ మంది ఉన్నారు. దయచేసి మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి, కింద లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి అక్కడ కూడా నన్ను ఫాలో చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. మనం 3 వీడియోలు ఆల్రెడీ చేసినాము. ఆ 3 వీడియోలలో దొంగల ముఠా తెలంగాణ టు ఆంధ్ర అని చెప్పేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మురుసుపల్లి బ్రదర్ అనిల్ కుమార్ శాస్త్రి గురించి మాట్లాడుకున్నాము, ఆయన మోసాల గురించి మాట్లాడుకున్నాము. తర్వాత బినామీ కంపెనీలు, అనిల్ శాస్త్రి బినామీ కంపెనీల గురించి మాట్లాడుకున్నాము. అనిల్ మొదటి భార్య భవానీ గురించి, అనిల్ కూతురి గురించి మాట్లాడుకున్నాము. దాని తర్వాత అనిల్ కుట్రల గురించి కూడా మాట్లాడుకున్నాము. దాని తర్వాత తాటి సతీష్ గురించి కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాము. తాటి సతీష్ బినామీ కంపెనీలు, తాటి సతీష్ భార్య, తాటి సతీష్ కొడుకు గురించి, సారీ ఏమంటారు, తాటి సతీష్ బావమర్ది గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. బావమర్దికి కూడా కంపెనీలు ఉన్నాయి, బినామీ కంపెనీలు. కాకపోతే ఈరోజు మనం ఇద్దరి గురించి మాట్లాడుకోబోతున్నాం. మొదటివాడు కొండలరావు. ఎవరి కొండలరావు అంటే, షర్మిల జీవితంలో చాలా కీ రోల్ పోషిస్తున్నాడు కొండలరావు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రెండోది ఏక్తా శ్రీనివాస్. వీళ్ళిద్దరు ఈరోజు మనం మాట్లాడుకోబోయే వాళ్ళు కొండలరావు, ఏక్తా శ్రీనివాస్. ముందు కొండలరావుతో మొదలు పెడతాం. ఓకే, తాటి సతీష్ బాల్యమిత్రుడు కొండలరావు. ఓకే, కొండలరావు బాల్యమిత్రుడు బ్రదర్ అనిల్. తాటి సతీష్ ఏదైతే మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నామో ఆ తాటి సతీష్ బాల్యమిత్రుడు కొండలరావు, కొండలరావు బాల్యమిత్రుడు బ్రదర్ అనిల్. అట్లా కుదిరింది లక్కి. నెక్స్ట్ ఈ 3 తోడు దొంగలే. వైఎస్ఆర్ పేరు చెప్పుకొని 1000 కోట్లు సంపాదించి ఆమోదా గ్రూప్స్ అనే కంపెనీని ప్రారంభించారు. ఇది మైనింగ్కు సంబంధించిన కంపెనీ. సదరు కంపెనీలో ఎన్నో అవినీతులు, అక్రమాలు జరిగాయి. ఆమోదా గ్రూప్స్ అని స్టార్ట్ చేశారంట. సరే, కొండలరావు స్వస్థలం జగ్గయ్యపేట బ్రదర్ అనిల్కు మరింత దగ్గరయ్యేందుకు ఏంటి, క్రీస్తు మతం స్వీకరించాడు. అక్కడే ఒక చర్చి నిర్మించాడు. కులాలు మతాలకు నేను బోనండి, నాకు అది నచ్చదు. కాకపోతే ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఓకే, ఆమోదా కంపెనీకి చైర్మన్ ఎండీగా కొండలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా తాటి సతీష్, డైరెక్టర్గా కొండలరావు భార్య రమాదేవి ఉన్నారు. ఓకే, ఇక్కడ చూసుకుంటే షర్మిల బ్రదర్ అనిల్కు సంబంధించిన లావాదేవీలు అన్నీ కొండలరావు చూసుకునేవాడు. అన్ని లావాదేవీలు కొండలరావు చూసుకునేవాడు. వారికి తెలియకుండా కమిషన్లు నొక్కేసేవాడు. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, దందాల్లో కొండలరావు ప్రధానంగా పాలు పంచుకునేవాడు. ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి అంటే పాలు కాకపోతే నీళ్ళు పంచుకుంటాడా? నెక్స్ట్, తాటి సతీష్ నిర్వహించే అవినీతి కార్యక్రమాలలో 50-50 వాటాలు పంచుకునేవారు. ఎవరు? కొండలరావు, తాటి సతీష్. బెదిరింపులు, హత్యలు ఇతడికి కొత్త కాదు. ఎవరికి? కొండలరావుకి. సరే, కొండలరావు బినామీ కంపెనీలు, సొంత పేరు మీద ఉన్న కంపెనీలు ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ నేను చదువుడు కంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని
పౌజ్ చేసి ఈ కంపెనీ పేర్లు ఒక్కసారి మీరే చదువుకుంది. ఇందులో ముఖ్యమైనది ఆమోద స్పిన్టెక్స్ లిమిటెడ్ అని చెప్పేసి చెప్తున్నారు. దాని తర్వాత రక్షణ సిమెంట్, రక్షణ స్టీల్స్, ఇవి చాలా ముఖ్యమైన కంపెనీలు. ఇంకా చాలా ఉన్నాయి, ఇవి మీరు చదువుకోండి పౌజ్ చేసి. ఓకే, కాకపోతే మీరందరూ నాకు చిన్న హెల్ప్ ఇంకోటి చేయాలి. ఏంటంటే ఈ కంపెనీ డైరెక్టర్షిప్స్ ఏదైతే ఉన్నాయో నేను చూడలేదు, ఎందుకంటే నాకు టైం దొరకలేదు. ఒక్కసారి మీరు చూసి ఎక్కడైనా ఈ కంపెనీల పేర్లలో రాంగ్ ఉంటే, కంపెనీల పేర్లలో డైరెక్టర్స్ వీళ్ళు కాకపోతే తప్పకుండా కమెంట్ చేయండి. ఎందుకంటే తప్పు ఎవరితోనైనా జరగవచ్చు, నాతోడు కూడా జరగవచ్చు, కాబట్టి తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి భార్య రమాదేవి పేరుతో, కొండలరావు భార్య రమాదేవి పేరుతో ఉన్న కంపెనీలు బెనితా ఇండస్ట్రీస్ లిమిటెడ్. మనకు అంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ రాదు, ఏమైనా తప్పులు జరిగితే క్షమించాలి. నెక్స్ట్ నిసీ పవర్ ప్రొజెక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, రెక్స్ గ్లోబల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇవి భార్య పేరు మీద ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కొడుకు భరత్ పేరుతో బెనిటా గ్రెనేడ్స్ లిమిటెడ్, అమోదా స్పినెక్స్ లిమిటెడ్, అమోదా ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, పసిఫిక్ మైనింగ్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న కంపెనీలు ఉన్నాయంట కొడుకు పేరు మీద. ఓకే, ఇక్కడ కింద వస్తే ఏక్తా శ్రీనివాస్ వచ్చేసి ఈయన ప్లే చేసిన రోల్ ఏదైతే ఉంటుందో ఈ రోలు కొంచెం షాకింగ్ రోల్. ఏంటి అంటే శత్రువుని ఓన్గా క్రియేట్ చేసి, శత్రువు అంటే డైరెక్ట్ శత్రువు కాదు, అగెయిన్స్ట్ పార్టీని ఓన్గా క్రియేట్ చేసి మొత్తం ఈ ఆట ఆడినోళ్ళు ఇద్దరు, కొండలరావు తాడి సతీష్ ఇద్దరు. ఇక్కడ చూడండి ఏక్తా శ్రీనివాస్ ఎవరో మీకు తెలిస్తే ఒక క్లారిటీ అనేది మీకు వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే తాడి సతీష్ కొండలరావుకు ప్రధాన బినామీ ఏక్తా శ్రీనివాస్. షర్మిల చుట్టుపక్కన ఉన్న కుట్రదారులతో చేతులు కలిపి అతిపెద్ద నెట్వర్క్ నడుపుతున్నాడు. దీని తర్వాత తొలుత తాటి సతీష్ షర్మిల ఆస్తులను అమ్మేలా కుట్రలు పన్నుతాడు. ఎవరు? షర్మిల ఆస్తులను అమ్మేలా కుట్రలు ఎవరు పంపుతున్నాడు? తాటి సతీష్ పన్నుతున్నాడు. సరే, వాటిని తక్కువ ధరకే ఏక్తా శ్రీనివాస్ చేజిక్కించుకుంటాడు. తాటి సతీష్ ఏమో అమ్మేటట్టు షర్మిలని ఉసుగొలుపుతాడు. అది ఎవరు కొంటాడు అంటే ఏక్తా శ్రీనివాస్. మళ్ళీ వీళ్ళిద్దరు తోడు దొంగలే. ఇప్పుడు 1 కోటి రూపాయల బిల్డింగ్ ఉంది, ఆ 1 కోటి రూపాయలని లేదు 60 లక్షలకి అమ్మేద్దాం అని చెప్పేసి తాడి సతీష్ అంటాడు, 60 లక్షలు నా దగ్గర రెడీగా ఉన్నాయి, వచ్చి తీసుకురానా అంటాడు. తీసుకొస్తాడు, ఈయన కొనేస్తాడు. అది జరిగిన సంగతి. ఓకే, ఏక్తా శ్రీనివాస్ చేసుకుంటాడు. ఓకే, బంజారాహిల్స్లోని బసవతారకం హాస్పిటల్ రోడ్లో షర్మిల ఇంటిని ఈ విధంగానే చేజిక్కించుకున్నాడు. బసవతారకం హాస్పిటల్ ఏదైతే ఉందో బంజారాహిల్స్లో, మనందరికీ తెలుసు అది ప్రైమ్, ఏమంటారు, ప్రాపర్టీ, ప్రైమ్ ఏరియా అది. అక్కడ ఉన్న షర్మిల ఇంటిని ఇట్లనే చేజిక్కించుకుంటున్నాడట ఏక్తా శ్రీనివాస్. ఎట్లా అంటే మన సతీష్ ఏమో అమ్మడానికి ఉసిగొల్పడం, నేను రెడీగా ఉన్నానని చెప్పేసి మనోడు కొనేయడం. ఓకే, ఇక్కడ చూసుకుంటే షర్మిల ఢిల్లీ పర్యటనకు వెళ్తే ఏక్తా శ్రీనివాస్ అన్నీ తానే చూసుకుంటాడు. షర్మిల ఢిల్లీ పర్యటనకి పోతే అక్కడ ఢిల్లీలో మొత్తం తానే చెప్పేసి చూసుకుంటాడు ఏక్తా శ్రీనివాస్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఏక్తా శ్రీనివాస్ బినామీ కంపెనీలు, ఏక్తా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎవ్ఎం సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏక్తా ప్రైమ్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, లిప్జెన్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రిప్ బిల్డ్మేడ్ ప్రైవేట్ లిమిటెడ్, ఏంటి గోక్రాజీ అని చెప్పేసి ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇవన్నీ మన ఏక్తా శ్రీనివాస్ బినామీ కంపెనీలు. సరే, ఇప్పుడు ఇక్కడ విషయం మీకు అర్థమైంది అని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఏంటి విషయం అంటే ఈ సతీష్ ఎవడైతే ఉన్నాడో, సతీష్, కొండలరావు వీళ్ళు షర్మిలని ఉసిగొల్పడము, షర్మిల ప్రాపర్టీలు అమ్మేటట్టు చేయడము, షర్మిలని లేదు ఇక్కడ ఒక పార్టీ పెడదాము, ఇక్కడ మొత్తం ఊపు మనదే, నువ్వే సీఎము, అది ఇది అని చెప్పేసి చెప్పడము, ఈ ఇద్దరు కూడా ఎవరికి అనుసరణలో పనిచేస్తున్నారు అంటే బ్రదర్ అనిల్ కనుసరణలో. అసలు మెయిన్ హీరో బ్రదర్ అనిల్. వీళ్ళిద్దరిని పరిచయం చేసి షర్మిలకి లేనిపోని మాటలు చెప్పి షర్మిలని ఏమంటారు, పార్టీ పెట్టు, నువ్వు సీఎం అవుతావు, నీ దగ్గర కెపాసిటీ ఉంది అని చెప్పేసి దొంగ మాటలు చెప్పి ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అన్న పార్టీ అన్నది పెట్టించింది వీళ్ళే. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇంతవరకు జరిగిన ఏదైతే విషయం ఉందో అందులో మీకు షర్మిల అమాయకురాలుగా కనిపించవచ్చు. పెద్ద విషయం అదే, షర్మిల మీకు అమాయకురాలుగా కనిపించవచ్చు. కానీ నెక్స్ట్ మన ఎపిసోడ్లో పార్టీ పేరుతో మోసాలు ఎట్లా చేసింది షర్మిల,
అసలు మెయిన్ విలన్ ఎవరు అంటే షర్మిలనే. ఇది ఈ సినిమాల ట్విస్టు. ఎట్లనయ్యా ఎట్ల విలను, వీళ్ళిద్దరు ఉసిగొలిపిల్లు అంటున్నావు, మళ్ళీ అది అంటున్నావు ఇది అంటున్నావు అంటే అది రాబోయే మన ఎపిసోడ్లో మీకు క్లారిటీతో తెలుస్తుంది. ఇక్కడ పార్టీ పెట్టి పార్టీ పేరుతోటి ఎట్లా ఒక్కొక్కరిని మోసం చేసింది, ఎట్లా కోట్ల రూపాయలు దండుకున్నది అని చెప్పేసి క్లారిటీగా మీకు వచ్చే ఎపిసోడ్లో తెలుస్తుంది. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా ఇక్కడ ఆడుకున్నది, మూటలు ఎట్లా మోసుకొని ఎంత వచ్చింది ఏంది అన్న విషయం కూడా కొంచెం క్లారిటీతో మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నెక్స్ట్ ఎపిసోడ్లో ట్రై చేస్తా. కాకపోతే ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇందులో ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా లేదా మీరేమైనా చెప్పాలనుకున్నా తప్పకుండా కింద కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, అండ్ ఈ వీడియోని తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.